లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి ఐటీలో జాబ్ రావడం అంటే కొంచెం వాళ్ళకి డిఫికల్టీ ఫేస్ చేస్తారు రీజన్ పెద్ద కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి అంత ఈజీగా వాళ్ళు హైర్ చేయరు లో గ్యాప్ క్యాండిడేట్స్ అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ వాళ్ళకి వాళ్ళు ఏం జాబ్ చేయలేదు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఏం చేయలేకపోయారు అదర్వైజ్ నాన్ ఐటీ జాబ్ చేశారు అట్లాంటి క్యాండిడేట్స్ కూడా ఐటీ సైడ్ వెళ్ళడం అంటే యూజువలీ పెద్ద కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వరు నా కెరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ కూడా మేము కూడా మా కెరియర్ స్టార్ట్ చేయాలి ఐటీ ఇండస్ట్రీలో మాకు కూడా జాబ్ కావాలి అంటే ఎట్లాంటి కెరియర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా మీ అందరి కోసం ఈ వీడియోలో నేను మీకు ఫైవ్ కెరియర్ ఆప్షన్స్ చెప్తాను ఈ ఫైవ్ కరియర్ ఆప్షన్స్లో మీరు ఏదో ఒక కరియర్ చూస్ చేసుకుంటే అట్ సైడ్ మీ కెరియర్ స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది రీజన్ నేను చెప్తున్న ఫైవ్ కెరియర్ ఆప్షన్స్ మీకు స్టార్టప్ కంపెనీ అయినా లేకపోతే చిన్న చిన్న కంపెనీస్లో కూడా వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఈ ఫైవ్ కెరియర్ ఆప్షన్స్ మీరు నేర్చుకున్నాక మీ కరియర్ స్టార్ట్ చేశారు అనుకోండి మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న కంపెనీ స్టార్టప్ కంపెనీస్లో వెళ్ళే వెళ్ళేటప్పుడు వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చదివారు మీరు సైన్స్ చేశారా బీకామ్ చేశారా లేకపోతే కంప్యూటర్ సైన్స్ చేశారా ఇవన్నీ ఏం చూడరు ప్లస్ మీకు ఎన్ని ఇయర్స్ కరియర్ గ్యాప్ ఉంది అది అంతా పట్టించుకోరు కానీ మీరు మంచి స్కిల్స్ మీరు మంచిగా స్కిల్స్ నేర్చుకుని ఉంటే ఇవన్నీ పట్టించుకోరు సో అందుకే నేను కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి ఈ ఫైవ్ స్కిల్స్ నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను నా లిస్ట్లో నంబర్ వన్ కరియర్ ఫర్ కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ వచ్చేసి యూఐ యుఎక్స్ డిజైనింగ్ యూఐయూఎక్స్ డిజైనింగ్లో ఏం చేస్తారు సాఫ్ట్వేర్స్ వెబ్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ వెబ్సైట్ ఈ కామర్స్ ఇట్లాంటి అప్లికేషన్స్ ఉంటాయి కదా వెబ్సైట్స్ ఉంటాయి కదా దాన్ని ఫ్రంట్ ఎండ్ స్క్రీన్స్ని డిజైన్ చేస్తారు బేసిక్ స్కిల్స్ కావాల్సిన ఈ కరియర్ కోసం కావాల్సిన బేసిక్ స్కిల్స్ వచ్చేసి హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఇంకా అడ్వాన్స్డ్ స్కిల్స్ కూడా ఉండొచ్చు సో ఎస్ సపోజ్ మీకు హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ కొంచెం ఐడియా ఉంది అంటే మీరు యుఐయూఎక్స్ డిజైనింగ్ సైడ్ కూడా మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు యుఐయూఎక్స్ డిజైనింగ్ సైడ్ మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి ఐ విల్ నాట్ సే అంటే కంప్యూటర్ సైన్స్ గ్యా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఇట్ సైడ్ వెళ్ళండి అని నేను చెప్పాను ఈవెన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ కామర్స్ చదివిన వాళ్ళు కూడా సపోజ్ మీకు హెచ్డిఎంఎల్ కొంచెం ఐడియా ఉంది మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే మీరు ఇట్ సైడ్ మీ కరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు నా లిస్టులో సెకండ్ నంబర్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ డిజైనింగ్లో ఏం చేస్తారు పెద్ద పెద్ద ఇమేజెస్ డిజైన్ చేస్తారు పెద్ద పెద్ద ఇమేజెస్ అంటే హోర్డింగ్స్లో పెడతారు కదా పెద్ద పెద్ద ఇమేజెస్ పెద్ద పెద్ద పోస్టర్స్ పెడతారు కదా ఆ పోస్టర్స్ని డిజైన్ చేస్తారు గ్రాఫిక్ డిజైనర్స్ అలాగే ఒక బిజినెస్కి లోగో డిజైన్ చేస్తారు గ్రాఫిక్ డిజైనర్స్ అలాగే సోషల్ మీడియాలో మనం చాలా ఇమేజెస్ చూస్తూనే ఉంటాం కదా ఈ ఇమేజెస్ కూడా గ్రాఫిక్ డిజైనర్సే డిజైన్ చేస్తారు ఇప్పుడు అంటే క్యాన్వా ఇట్లాంటి చాలా మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసాయి కానీ ఒక పర్ఫెక్ట్ గ్రాఫిక్ డిజైనర్ అంటే వాళ్ళు చాలా హై రెజల్యూషన్లు ఇమేజెస్ డిజైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఫోటోషాప్ కోరల్ డ్రా

ఇల్లుస్ట్రేటర్స్ ఇట్లాంటి ఇమేజెస్ని వాళ్ళు డిజైన్ చేస్తారు లోగో డిజైనింగ్ అండ్ బ్రోషర్ డిజైనింగ్ ఫ్లయర్స్ డిజైనింగ్ వీల్ ఇవి అన్నీ మన గ్రాఫిక్ డిజైనర్స్ డిజైన్ చేస్తారు కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు మీరు గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ కూడా వెళ్ళచ్చు ఎందుకంటే నేను కూడా చాలా మందిని కలిసాను అంటే మన పాషన్స్ యూట్యూబ్ ఛానల్ చూసి మన ఆఫీస్కి చాలామంది వచ్చి మేడం మీ వీడియోస్ చూసి మేము గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ వెళ్ళాము ఇంకా మాకు గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ జాబ్ కూడా వచ్చింది అని వాళ్ళు కూడా చాలామంది ఐ హ్యావ్ మెట్ పర్సనల్లీ నేను డైరెక్ట్లీ వాళ్ళతోనే మాట్లాడడం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తో నేను మీకు చెప్పొచ్చు కరియర్లో గ్యాప్ ఉన్నవాళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ మీ కరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు చాలా వేకెన్సీస్ ఉంటాయి స్టార్ట్అప్ కంపెనీస్ లో వేకెన్సీస్ ఉంటాయి ప్లస్ ఇంకొకటి చెప్తాను అంటే నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు గ్రాఫిక్ డిజైనింగ్ జాబ్ రోల్స్ ఉంటాయా లేదా బికాస్ ఆఫ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అవి ఉంటాయా లేదా అది నేను గ్యారంటీగా చెప్పలేను కానీ సపోజ్ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ మీ కరియర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే జాబ్లో ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్లీ మీరు అప్స్కిల్ చేస్తూ ఉండాలి అప్ స్కిల్ అంటే మీరు మేబీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సైడ్ ఆ స్కిల్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అదర్వైజ్ మీరు వీడియో ఎడిటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇటు సైడ్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు కానీ కంపల్సరీ అప్ స్కిల్ అవుతూ ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ జాబ్ చేశాక వేరే డైరెక్షన్లో వేరే కెరియర్ సైడ్ మూవ్ అయిపోతే బెటర్ కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళకి ఈ గ్రాఫిక్ డిజైనింగ్ ఒక స్టెప్పింగ్ స్టెప్ స్టోన్ లాగా ఉంటుంది స్టెప్పింగ్ స్టోన్ అంటే అంటే ఒక జాబ్ చేయాలి కదా స్టార్ట్ అవ్వాలి కదా సో దానికోసం ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కెరియర్ మీకు ఒకటి హెల్ప్ అవుతుంది నా లిస్టులో థర్డ్ కరీర్ వచ్చేసి డెఫినెట్లీ అండ్ డెఫినెట్లీ వీడియో ఎడిటింగ్ మీకు తెలుసా వీడియో ఎడిటర్స్ రిక్వైర్మెంట్ మార్కెట్లో ఎంత ఉంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ కన్నా ఎక్కువ ఉంది వీడియో వీడియో ఎడిటర్స్ ది రిక్వైర్మెంట్ ఎస్ వీడియో ఎడిటింగ్ మీరు ప్రొఫెషనల్గా నేర్చుకున్నారు అనుకోండి మీరు జాబ్ చేసుకోవచ్చు ప్లస్ జాబ్తో పాటు మీరు ఇది ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అంత స్కోప్ ఉంది ఈ కెరియర్లో వీడియో ఎడిటింగ్ అండ్ ఎస్ వీడియో ఎడిటింగ్ అంటే మన క్యాన్వాలో మన చిన్న చిన్న మొబైల్ యాప్స్లో యూస్ చేసి వీడియో ఎడిటింగ్ కాదు నేను చాలా ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ చెప్తున్నాను ప్రొఫెషనల్ లెవెల్లో అంటే ఎట్లా ప్రీమియర్ ప్రోలో అట్ అట్లాంటి టూల్స్ని యూస్ చేసి వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా అట్లాంటి ఆ ప్రొఫెషన్ గురించి నేను మాట్లాడుతున్నాను కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్కి నేను ఈ ప్రొఫెషన్ ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎక్కడైనా మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాక ఎక్కడైనా జాబ్ కోసం అప్లై చేస్తే మీ స్కిల్స్ చూస్తారు మీరు ఎంత హై అండ్ సూపర్ డూపర్ హిట్ అట్లాంటి వీడియో మీరు ఎడిటింగ్ చేస్తున్నారు అది చూస్తారు కానీ మీ కరియర్ మీ బ్యాక్గ్రౌండ్ మీ గ్యాప్ ఇవి అవి వవ్యాన్ని ఏం పట్టించుకోరు సో ఎస్ వీడియో ఎడిటింగ్ ఈజ్ ఆల్సో ఎ వెరీ వెరీ హై డిమాండ్లో ఉన్న కరియర్ సో కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ మీరు ఈ కెరియర్ గురించి కూడా ఆలోచించండి నెక్స్ట్ నా లిస్టులో ఫోర్త్ కరియర్ వచ్చేసి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద ఎక్సెల్ షీట్స్ మీద వర్క్ చేస్తారు అండ్ ఎస్ ఎక్సెల్ షీట్ నుంచి వాళ్ళు చిన్న చిన్న రిపోర్ట్స్ కూడా క్రియేట్ చేసి వాళ్ళు సుపీరియర్ హయర్ ఆఫీషియల్స్కి ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేస్తూ చేస్తూ ఎంత ఫాస్ట్ అయిపోతారు ఎంత ఎక్స్పర్ట్ లెవెల్లో అయిపోతారు అంటే ఒక అడ్వాన్స్డ్ ఎక్సెల్ స్కిల్స్ వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఈ జాబ్లో అండ్ ఎస్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఈ జాబ్ కోసం మీరు పెద్ద అంటే చాలా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని ఏం రూల్ ఏం లేదు ఈవెన్ బీఏ స్టూడెంట్ లేకపోతే ఈ ఓపెన్ ఓపెన్ డిగ్రీ చేస్తారు కదా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎంఐఎస్ అంటే ఎక్సెల్ షీట్ మీరు మంచిగా నేర్చుకోండి ఎక్సెల్ షీట్ నేర్చుకుంటూ మీరు అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి నేర్చుకుంటారా లేకపోతే యూట్యూబ్లో కంప్యూటర్స్ అడ్డా ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ని చూసి మీరు నేర్చుకుంటే అది మీ మీ కంఫర్ట్ మీద ఉంటుంది కానీ మీరు ఎక్సెల్ ప్రాపర్గా నేర్చుకొని కూడా మీరు నోకరీలో ఇండీడ్లో లింగ్డ్ ఇన్లో వెళ్ళి ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెల్ ఎగ్జిక్యూటివ్ ఎక్సెల్ యానలిస్ట్ ఇట్లాంటి జాబ్ రోల్స్ కోసం వెతుకండి మీకు ఇన్ని లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కనిపిస్తాయి అండ్ డెఫినెట్లీ మార్కెట్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను ఈ జాబ్ రోల్ మీకు రికమెండ్ చేస్తున్నాను కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ సో కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఫోర్త్ జాబ్ ఫోర్త్ కెరియర్ ఆప్షన్ మీకు నేను రికమెండ్ చేస్తున్నా దట్ ఈస్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంకా వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఈ కెరియర్స్ కోసం మీకు కోడింగ్ స్కిల్స్ ఏం అవసరం ఉండదు విదౌట్ కోడింగ్ స్కిల్స్ కూడా మీరు ఈ కెరియర్ సైడ్ హ్యాపీగా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు నా లిస్టులో ఫిఫ్త్ కెరియర్ ఆప్షన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను ఎస్ డిజిటల్ మార్కెటింగ్లో మీకు కోడింగ్ ఏమి ఉండదు కెరియర్లో గ్యాప్ క్యాండిడేట్స్ కూడా మీరు ఈ స్కిల్ నేర్చుకుంటే మీరు మార్కెట్లో చాలా స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అంటే ఐటీ కంపెనీస్ కూడా డిజిటల్ మార్కెటర్స్ని హైయర్ చేస్తున్నారు నేను అది ఐటీ కంపెనీ హైర్ చేస్తున్నారు నేను ఎలా చెప్తున్నాను ఎందుకంటే ఐ ఓన్ ఇట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మా ట్రై మా స్టూడెంట్సే చాలామంది ఐటీ కంపెనీస్లో డిజిటల్ మార్కెటర్ లాగా వాళ్ళ జాబ్లో జాయిన్ అయ్యారు ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో కోడింగ్ ఏం ఉండదు అండ్ స్కిల్స్ మంచిగా వస్తే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఏం చదివి వచ్చారు కంప్యూటర్ సైన్స్ చేశారా సైన్స్ చేశారా బీకామ్ చేశారా బిఏ చేశారా ఇవేం పట్టించుకోరు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఎంత కరియర్ గ్యాప్ ఉంది అది కూడా కొన్ని కంపెనీస్ పట్టించుకోరు కొన్ని కంపెనీస్ పట్టించుకుంటారు కానీ కొన్ని కంపెనీస్ అంతా పట్టించుకోరు కాబట్టి కరియర్లో గ్యాప్ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు ఈ డిజిటల్ మార్కెట్ మార్కెటింగ్ స్కిల్స్ ని కూడా నేర్చుకుని వాళ్ళ కరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు నా ఈ ఫైవ్ కరీర్స్ నేను మీకు సజెస్ట్ చేశాను కదా ఇది డెఫినెట్లీ కెరీర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ చాలా మంది కరీర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు మేడం నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలి అని చెప్తారు కదా వాళ్ళకి కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది అలా వాళ్ళు కూడా ఈ ఫైవ్ కెరియర్స్లో మీకు డెఫినెట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చుని ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉంటుంది సో ఎస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసమే చూస్తున్నారు అంటే కూడా ఈ ఫైవ్ కెరియర్స్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే కరియర్లో గ్యాప్ క్యాండిడేట్స్కి ఏ కెరియర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని సపోజ్ ఈ ఈ వీడియోలో మీకు రియ లాజికల్గా అవును ఇది బెటర్ ఉంటుంది అని అనిపిస్తుంది అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఏ కరియర్ తీసుకోవాలి ఏం చదవాలి ఏ కోర్స్ తీసుకోవాలి కన్ఫ్యూజన్లో ఉంటారు డెలిమలో ఉంటారు కదా వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం క్లారిటీ వస్తుంది అని నేను అనుకుంటున్నాను సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో కరియర్ గ్యాప్ క్యాండిడేట్స్ ఏ కోర్సెస్ తీసుకోవద్దు అంటే మీ డబ్బు వేస్ట్ అవుతుంది మీ టైం వేస్ట్ అవుతుంది ఏ కోర్సెస్ తీసుకోవద్దు అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా రియల్లీ నచ్చింది అంటే లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మితా మధు మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్ అండ్ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ బెల్లైకన్ ఉంది కదా ఆ బెల్లైకన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ నమస్తే